టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఎంపికయ్యారని బీసీసీఐ ప్రకటించింది గతంలో టీమిండియా కోచ్గా బాధ్యతలు స్వీకరించాలని కోరినప్పటికీ సున్నితంగా తిరస్కరించిన ద్రావిడ్ ఎట్టకేలకు ఇప్పుడు ఆ పదవి చేపట్టనున్నాడు యుఏఈలో ఐపీఎల్ ప్లేఆఫ్ సమయంలో ద్రావిడ్తో చర్చలు జరిపిన బీసీసీఐ సౌరభ్ గంగూలీ కోచ్ బాధ్యతలు తీసుకునేలా ఒప్పించగలిగాడు దీంతో నిబంధనల ప్రకారం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న ద్రావిడ్ ఎంపిక ఖాయమేనన్న సంగతి ఎప్పుడో స్పష్టమైంది ఆర్పి సింగ్ సులక్షణ నాయకులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసి ఏకగ్రీవంగా డ్రైవర్ ఎంపిక చేసింది ఈ టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఈ నెల పదిహేడున భారత్ లో న్యూజిలాండ్తో ఆరంభమయ్యే సిరీస్తో డ్రేవిడ్ కోచ్గా రంగంలోకి దిగుతాడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్ వరకు అతను ఈ పదవిలో కొనసాగుతాడు ప్రస్తుతం జెట్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి కాలం ఈ ప్రపంచకప్ తో ముగిస్తుంది రెండు వేల పదిహేడులో కుమ్లే స్థానాన్ని భర్తీ చేసి తొలిసారి ప్రధాన కోచ్ అయిన రవిశాస్త్రి రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగాడు అతని శిక్షణలో భారత్ ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ నెగ్గి తొలి ఆసియా జట్టుగా నిలిచింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు వెళ్ళింది బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ కోచ్లుగా ఉన్న అరుణ్ శ్రీధర్ విక్రమ్ పదవి కాలం కూడా ఈ ప్రపంచకప్తో ముగుస్తుంది